నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని ముదిగొండలో కొనసాగుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మంచాల ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి భక్తులు కోరికలు తీర్చే ప్రత్యేక దైవమని అన్నారు. మహాశివరాత్రి మొదలుకొని వారం రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేవాలయ కమిటీ సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయంలో జరిగే స్వామివారి కార్యక్రమాలను దిగ్విజయంగా సోమవారం పూర్తి చేసుకున్నామని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారని అన్నారు. ఈ దేవాలయం జిల్లాలోనే ఏకైక దేవాలయం అన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్, దేవాలయం అధ్యక్షులు బండారు బాలనరసింహ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరందాస లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. వెలసి నేటికి 850 సంవత్సరములు అవుతున్నది. ఈ యొక్క దేవాలయము ఉద్భటారాధ్యుని ప్రథమశ్వరైనటువంటి బ్రహ్మ జ్ఞాన బ్రహ్మ అయినటువంటి ఉద్భటారాధ్యుని వల్లనే స్థాపించబడింది. ఈ ముదిగొండ గ్రామంలో ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి కళ్యాణోత్సవం జరగబడుతుంది. ఆ తదుపరి రథోత్సవం జరగబడుతుంది. ఆ తదుపరి ఆ రథోత్సవం రోజు తెల్లవారుజామున అగ్నిగుండాలు కాల్చబడతాయి. ఆ తర్వాత 3 రోజులు లేక 4 రోజులు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ మన నల్లగొండ జిల్లాలో వీరభద్ర స్వామిది ఏకైక దేవాలయము ముదిగొండలో మాత్రమే. నల్లగొండ మొత్తము నల్లగొండ జిల్లాలో ఏకైక దేవాలయము వీరభద్రస్వామిది ముదిగొండలోనే. ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క వీరభద్రస్వామి మహాత్మ్యములు ప్రశంసనీయంగా ఉన్నవి, రెండవది అద్భుతమైనటువంటి ఉన్నవి. ఉదాహరణకు ఈ ప్రాంతంలో 850 సంవత్సరాల క్రితము నీటి ఎద్దడి ఉన్న సందర్భంలో భక్తులు చేసినటువంటి పరమపురుషుడైనటువంటి ఉద్భటారాధ్యుడు చేసినటువంటి ప్రార్థనను ఆలకించి వీరభద్రస్వామి తన కాలి బొట్టన ఉరేలితో తాడనము చేసినందువల్లనే ఆ బండ గుండముగా మారి ఆనాటి నుండి నేటి వరకు ఎండిపోకుండా చక్కని సలల జలాలను ప్రసాదిస్తున్నది. అమృతమయమైనటువంటి ఆ జలాలను అందరూ కొంచెం అనారోగ్యంగా ఉన్నవారైనా, సంతానము లేని వారైనా, ఏమైనా సుఖ దుఃఖము ఉన్నటువంటి వారైనా, అటువంటి విచారణ ఉన్నటువంటి వారైనా ఆ యొక్క జలముతో స్నానం చేసి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. మహిమాన్వితమైనటువంటి వీరభద్ర స్వామి కోవెలకు ఈ సంవత్సరంతో 850 సంవత్సరం నిండిందని సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ ఉత్సవాలకు మరి ఈ నేడు గౌరవనీయులకు ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీకేసీ గారు, టీవీఎన్ ముఖ్యంగా పార్టీ నియోజకవర్గపు అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి గారు, తాటికొండ వెంకటనారాయణ రెడ్డి గారు, అలాగే మరికొంతమంది 9 గ్రామ పంచాయతీల సర్పంచులు, వారి వారి ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఘనంగా వేయించేసి కార్యక్రమాలు దిగ్విజయం చేశారు. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.